అందరికీ నమస్కారం. నా పేరు ఆంజనేయులు. నేను మండల మహిళా సమాఖ్య అడ్డాకల్లో ఎన్పిఎంసీగా పనిచేస్తున్నాను. మా కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో భాగంగా మేము రైతులకు ఖర్చు లేని పద్ధతులు చెప్పు, దాన్ని ఏ విధంగా మనం చేయాలి, మనకు అందుబాటులో ఉండేటువంటి వస్తువులను తీసుకొని ఖర్చు లేని విధంగా రైతులకు మనం కొన్ని కొన్ని కషాయాలు చేయడానికి వాళ్లకు మేము చెప్పాము. అదే విధంగా వాళ్ళు మీకు నీమాస్త్రం అనేది ఒక కషాయాన్ని మీకు పర్వతాల అనే రైతు చేసి మీకు చూపిస్తాడు. అది ఏ పద్ధతిలో చేయాలి, ఎట్లా చేయాలి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, దానివల్ల లాభం ఏంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలన్నీ ఆ రైతు క్లుప్తంగా మీకు చెబుతాడు. ఈ నీమాస్త్రానికి ఏమేమి పదార్థాలు కావాలన్నా? నీమాస్త్రానికి చూడండి సార్, ఇక్కడ పదార్థాలు అంటే ఇక్కడ అన్ని మా పొలంలో దొరికే పదార్థాలతోనే మేము నీమాస్త్రం తయారు చేస్తాం. ఆ నీమాస్త్రం తయారు చేయడానికి 15 బిందెల నీళ్ళు అదొక పెద్ద డ్రమ్లో పోసుకుంటాం. డ్రమ్లో పోసుకున్నాక తర్వాత ఒక 10 కేజీల వేపాకు, అది అప్పటికప్పుడునే 10 కేజీల వేపాకు అప్పటికప్పుడునే తెంపి ఇలా మెత్తగయ్యేంత వరకు బాగా నూరుకోవాలి. తర్వాత ఒక 2 కేజీల ఆవు పెండ సార్, ఒక 2 కేజీల ఆవు పెండ కలుపుతాము. 2 కేజీల ఆవు పెండ అయినాక ఒక 10 లీటర్ల ఆవు మూత్రం, 10 లీటర్ల ఆవు మూత్రం కలుపుతాం. ఒక 10 కేజీల వేపాకు ముద్దతోన, వేపాకు పేస్టు 10 కేజీలు ఒక ముద్ద చేసి 15 బిందెల మంచినీళ్ళు అది ఒక పెద్ద డ్రమ్లో పోసుకొని ముందుగా వేపాకు పేస్ట్ అందులో కలుపుకొని తర్వాత 2 కేజీల ఆవు పేడ, 2 కేజీల ఆవు పేడ కూడా అందులో కలిపేసుకొని 10 లీటర్ల ఆవు మూత్రం అన్నీ అందులో 15 బిందెల నీళ్ళల్లో ఇవన్నీ 3 వస్తువులు అందులో కలిపి తర్వాత ఒక పెద్ద కట్టె తీసుకొని మొత్తం బాగా కలవడానికి, ఎందుకంటే అది పేస్ట్ మొత్తం చేయంగానే ఒకవేళ నీళ్ళలోకి పోయినా కలవలేదనుకున్నా కూడా అది ఒక పెద్ద కట్టె తీసుకొని ఆ కట్టెతో కలిపేస్తాం. అట్లా కలిపేసినాక దాన్ని మూసేస్తాం. మూసేసి ఒక రోజుకు ఒక పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం రోజుకు ఒక 3 సార్లు కట్టెతో కలుపుతుంటాం సార్. అది ఎందుకంటే పోయి మొత్తం కింద కూర్చుంటే అది కలుస్తుందో లేదా అనే దానికి రోజుకు ఒక 3 సార్లు కలుపుతాం. అట్లా 2 రోజుల తర్వాత దాన్ని ఒక జాలి అంటే ఒక బట్ట పెట్టి దాన్ని ఊడబోసి మేము చేనుకు అప్పుడు 2 రోజుల తర్వాత దాన్ని ఆ కషాయాన్ని మేము ఊడబోసి అప్పుడు చేనుకు మేము అది పిచికారీ చేసుకుంటాం. ఈ కషాయం తయారు చేసినాక ఒక 3 నెలల వరకు అట్లే నిల్వ ఉంచుకోవచ్చు సార్. దీన్ని 3 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు, కానీ అందులో మళ్ళీ తర్వాత నీళ్ళు అంటూ కలిపేది ఉండదు. అంటే ఇప్పుడు తయారు చేసిన కషాయం మాత్రమే మనం స్ప్రే చేసుకోవాలి. మళ్ళీ నీళ్ళు కలిపితే మాత్రం అది పని అది కలపకూడదు. ఇంకా అది అంటే ఇంకా మన చేను పైన వచ్చే అన్ని పురుగుల గుడ్ల అది ఏ పురుగన్నా ఉండొచ్చు, అది పెట్టే గుడ్డు మాత్రం నాశనం అవుతుంది ఈ కషాయం వల్ల. కొంతవరకు చేనుకు వచ్చే తెగులు కూడా నయమవుతుంది. ఈ కషాయము ఇంత ఈ 15 బిందెలకు సరిపడే అంత వస్తువులు తెచ్చి కషాయం తయారు చేయడానికే ఇవన్నీ మా పొలంలోనే దొరుకుతాయి. మాకు అది ఆవులు ఉన్నాయి, ఆవు పేడ, ఆవు మూత్రం,
ఈ వేప చెట్లు అంటే మా పొలంలో ఉన్న వేప చెట్లే. ఇంకా నీళ్ళు అంటే ఇక్కడ ఇంకా మా బావి దగ్గర ఉన్న బోరు నీళ్ళే. మాకు ఈ కషాయం తయారు చేయడానికి 1 రూపాయి అంటూ మాకు ఖర్చు ఉండదు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల మన పంట పొలాల్లో లభించేటువంటి ఆకులాలతోటి, మన పశు సంపదతో లభించేటువంటి గోమూత్రము గోపేడతోటి మనకు కావలసినటువంటి అన్ని రకాల కషాయాలు తయారు చేసి ఖర్చు లేని పద్ధతిగా రసాయనిక ఎరువుల జోలికి వెళ్లకుండా మనము ఈ పద్ధతులు ఖర్చు లేని పద్ధతిగా చేసుకుంటే మనకు కూడా తర్వాత మన ఆరోగ్యానికి, మన పిల్లల ఆరోగ్యానికి, మన భూమి ఆరోగ్యానికి, మన పశువుల ఆరోగ్యానికి ఎంతగా ఉపకరిస్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్క పేద నిరుపేద రైతులు చేసి వాళ్ళ జీవితాలు బాగుపరచుకోవాలని నా చిన్న ఆశ.